Yesu Lekunda, Naatho Rakunda. నాకు నా వెనక్కి మాట చెప్పండి, యేసు లేకుండా నాతో రాకుండా ఒక క్షణమైనా నేను బ్రతుకులే, ఒక అడుగైనా నేను వేయలే. మీరు చాలా మంచి సింగర్స్ నాకు తెలుసు, నేను చూస్తున్నాను కదా 3 వారాలు ఇచ్చి మీరు చక్కగా పాడుతున్నారు, చాలా సంతోషం. ఏం లేదు, చాలా ఇది యేసుతో కలిసి ఎరుకోనైనా కూల్చుట సులభమే. యేసు లేకుండా హాయి అనే పట్టణంలో ప్రాణం దక్కించుకోవటం దుర్లభము మొదటిది. రెండోది, యేసుతో కలిసి సింహాన్నైనా చీల్చుట సులభమే, యేసు లేకుండా నరుని గొలిచడం అన్నా
గెలవలేము అనేటువంటి. మూడవది, యేసుతో కలిసి పైనుండి అగ్ని అయినా మనం తెచ్చచ్చు, కానీ యేసు లేకపోతే అబల అంటే స్త్రీ యజబేల్ దగ్గర అండి, యజబేల్ ఏలియా పైనుండి ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది. దేవుడు తనతో ఉన్నాడు కానీ లేకపోతే ఆ యజబేల్ దగ్గర ఆయన నిలబడేటువంటి అవకాశం లేదు. కనుక అటువంటి అర్థం ఇచ్చేటువంటి పాడు. ఒకసారి ఆ మొదటి చరణం పాడదాం, ఒకసారి చరణం పాడదాం చెప్పండి. ఒకసారి నేను ముందు పాడతాను, నా దగ్గర ఎంత రెండోసారి పాడనా? ఓకే. యేసు లేకుండా నాతో రాకుండా ఒక క్షణమైననే బ్రతుకలేను. ఒక అడుగైన నేరేయలేను, ఇప్పుడు అందరూ కలిసి పాడతాం. యేసు లేకుండా నాకు రాకు